హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ మలపక గారు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియం లో హైదరాబాద్ దగ్గర జరుగుతున్నటువంటి వన్ డే మ్యాచ్ సంబంధించి చూసుకుంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ మొదటిసారి హైదరాబాద్ లో ఆడబోతుంది. అయితే ఈ ఎలా ఉండబోతుంది అంటారు, మ్యాచ్ ఎలా ఉండబోతుంది? కరెక్ట్. ఇప్పుడు న్యూజిలాండ్ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు, నెంబర్ వన్ ర్యాంకింగ్స్ లో కూడా నెంబర్ వన్ జట్టు అది. అయితే హైదరాబాద్ లో టెస్ట్ మ్యాచ్ లాంటి న్యూజిలాండ్ వన్ డేస్ మటుకు ఆడలేదు. సో వన్ డే వేదిక హైదరాబాద్ మంచి సెంటరు, 300-350 పరుగులు చేస్తుంటారు. అటువంటి న్యూజిలాండ్ వాళ్ళు కూడా థ్రిల్లింగ్ అని ఉంటుంది. ఇంత మటుకు వన్ డే ఇక్కడ ఆడలేదు కాబట్టి ఇక్కడ ఆడితే ఎట్లా ఉంటుంది. బహుశా ఇది ఒక వేదిక, వరల్డ్ కప్ 23లో మనకి వరల్డ్ కప్ ఉంది, 50 ఓవర్స్ మనకి హైదరాబాద్ కూడా వేదిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు గ్రౌండు, పిచ్చు, బౌన్స్ అన్నీ కూడా దగ్గర చాలా దగ్గరగా గమనిస్తారు ఎట్లా ఉంటుంది అనేది. కానీ వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ మీద సిరీస్ 2-1 తోటి గెలిచి ఇండియాకి వచ్చారు. వాళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు. అలాగే ఇండియా కూడా శ్రీలంకని 3-0 ఓడగొట్టి ఇండియా కూడా మంచి ఊపు మీద ఉంది. కాబట్టి రెండు జట్లు సమబుద్ధిలుగా ఉన్నాయి. కొంచెం ఇండియా ఒక రకంగా ఫేవరెట్స్ అనుకోవచ్చు హోమ్ కండిషన్స్ కాబట్టి. అయితే హైదరాబాద్కి చెందిన ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మొదటిసారి సొంత గడ్డ మీద ఆడబోతున్నాడు. అంటే భావోద్వేగానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అది ప్లెజర్ కింద తీసుకుంటాడా, ప్రెషర్ కింద తీసుకుంటాడా తెలియదు ఒక ప్లేయర్కి. కానీ గత 1 ఇయర్గా మనం చూసామంటే సిరాజ్ మెల్లమెల్లగా బూమ్రా, షమి వాళ్ళ నీడ నుంచి బయటకు వచ్చి తనకి తాను పేరు తెచ్చుకున్నాడు. టాప్ 3 ఫాస్ట్ బౌలర్స్లో ఒక పేరు తెచ్చుకున్న సిరాజ్ సొంత గడ్డ మీద ఆడడం కూడా అతను కూడా వెయిట్ చేస్తుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చూస్తారు. అది నిజంగానే ఇట్స్ గుడ్ థింగ్. హైదరాబాద్ నుంచి ఒక అబదేయాలి తర్వాత ఒక ఫాస్ట్ బౌలర్ అనేవాళ్ళు ఇండియా కాడలేదు. మహమ్మద్ సిరాజ్ ఆడుతున్నాడు కాబట్టి సిరాజ్ ఆడడం అనేది మంచిదే. అండ్ హైదరాబాద్ లోకల్ క్రౌడ్ కూడా అతనికి పూర్తిగా సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ అతను కూడా ఆస్వాదించాలి. వికెట్లు తీయడంలో దిట్టగా మారాడు. ఎస్పెషలీ పవర్ ప్లేలో వికెట్ తీయడంలో, T20 కానీ లేకపోతే 50 ఓవర్స్ అని పవర్ ప్లేలో వికెట్లు తీసి 2-3 వికెట్లు తీసేటప్పటికి ఆ జట్టు పుంజుకునే లోపల ఓవర్లు అయిపోతున్నా ఆ విధంగా చేస్తాడు. కాబట్టి ఒక కీలక బౌలర్గా ఫాస్ట్ బౌలర్గా ఎదిగిన పరిణామం చూస్తే కొంచెం 40-50 వికెట్లు తీసాడు. తీసిన తర్వాత హైదరాబాద్లో ఆడుతున్నాడు కాబట్టి ఆ ఎక్స్పోజర్ ఏదో వచ్చిందో దాన్ని తీసుకుని హైదరాబాద్లో కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశమే ఉంటుంది. 4 మ్యాచ్లలో 3 సెంచరీలు కొట్టినటువంటి విరాట్ కోహ్లీ ఈ 3 మ్యాచ్ల్లో సచిన్ అందుకుంటాడంటారా? 46 సెంచరీస్ వన్ డే సెంచరీస్ చేశాడు. సచిన్ తెండూల్కర్ 49 సెంచరీలు చేశాడు. 3 వన్డేస్ ఉన్నాయి న్యూజిలాండ్ తోటి. ఇవాళ ఒకటి ఉంది, 21 ఉంది. ఆ మూడిట్లలో కనుక 3 సెంచరీలు కొడితే మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. మొన్న మ్యాచ్ శ్రీలంక మీద ఏకంగా 160 రన్స్ కొట్టాడు 113 బాల్స్లో. ఆ ఫ్లూయెన్సీ వచ్చేసింది మళ్ళీ. అది విరాట్ కోహ్లీకి పెద్ద కష్టమేం కాదు. కానీ వరుసగా 3 ఇట్లలో 3 కొట్టాలి అంటే అది అటువంటి ఫామ్ ఉండాలి. న్యూజిలాండ్ కూడా టిమ్ సౌదీ లాంటి మెయిన్ ప్లేయర్ లేడు కాబట్టి, ఫాస్ట్ బౌలర్ లేడు కాబట్టి ఒక రకంగా అడ్వాంటేజే అనుకోవచ్చు విరాట్ కోహ్లీకి. కానీ 3 సెంచరీలు కొడతాడని తెలియదు. కానీ తప్పకుండా 2023లో సచిన్ టెండూల్కర్ సంబంధించిన వన్ డే రికార్డ్స్ మటుకు తప్పకుండా అందుకుంటాడు విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ గత 50 మ్యాచ్లలో అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీలు కొట్టలేదు ఇంతవరకు. ఈ నిరీక్షణకు తెరదించే అవకాశం ఉందంటారా, హైదరాబాద్లో సెంచరీ చేస్తానంటారా? అది వ్యక్తిగతంగా రోహిత్ శర్మకు చాలా ఇంపార్టెంట్. ఒక 3 సంవత్సరాల పాటు విరాట్ కోహ్లీ కూడా ఒక సెంచరీ కొట్టకుండా ఏదో గెంటుకొచ్చాడు టీంలో. యాక్చువల్గా వేరే వాళ్ళు అయితే డ్రాప్ చేసేస్తారు. కానీ రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు. అతను మొన్న కూడా 40 కొట్టాడు. ఈ 40లో 50లు కొట్టి దాన్ని సెంచరీ కింద కన్వర్ట్ చేసి ఓపెనింగ్ పార్ట్నర్షిప్తో తీసుకొస్తే ఇప్పుడు శుభన్ గిల్ ఎట్లా ఆడుతున్నాడు అట్లాగా అది టీం కలిసి వస్తుంది. పైగా వరల్డ్ కప్ దగ్గరలో ఉంది, మనకి ఇండియా హోస్ట్ చేస్తుంది కాబట్టి చిన్న స్కోర్స్ కాకుండా దాన్ని పెద్ద స్కోర్స్గా మలుచుకునేందుకు ఏం చేయాలి, ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అవసరమైతే రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా కింద కూడా రావచ్చు, 2 డౌన్ కూడా రావచ్చు. ఒక మ్యాచ్కు 2 మ్యాచ్లకు ఓపెనర్గా ఇషాన్ కిషన్ని, శుభన్ గిల్ని పంపించి అతను వచ్చి మళ్ళీ ఆ సెంచరీలు కొట్టే లైన్ కనుక తెచ్చుకుంటే అది ఇండియన్ టీంకి రోహిత్ శర్మ కూడా మంచిగా చేస్తుంది. అది బుమ్రా ఎందుకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడంటారు మ్యాచ్లకి? మరి ఆ గాయం మిస్టరీ గాయంలా ఉంది. ఎటువంటి గాయం అర్థం కావట్లేదు. ఎన్నో మ్యాచ్లు దూరం అయిపోతున్నాడు. ఈ లోపల కొత్త బౌలర్స్ని ట్రై చేస్తున్నాడు. ఉమ్రాన్ మాలిక్ పేరు తెచ్చుకున్నాడు, సిరాజ్ ఉన్నాడు, షమి ఉన్నాడు. మరి బుమ్రా నిజంగా వస్తే ఆటోమేటిక్ చాయిస్ అవుతాడు. ఆ ఇన్ని రోజుల నుంచి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా, ఫిట్నెస్ లేకుండా మరి అతని వరల్డ్ కప్ గురించి ఫ్రెష్గా ఉంచుతున్నారా అంటే అదే కానీ కరెక్ట్ అయితే ఐపీఎల్ ఆడకూడదు. మరి ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఉంటాయి. 14 మ్యాచ్లు ఆడితే మళ్ళీ గాయపడితే వరల్డ్ కప్ ముందర ఇబ్బంది అవుతుంది. మరి ఆ రొటేషన్ కానీ ఆ వర్క్లోడ్ మేనేజ్మెంట్ చేసే భాగంలో కూర్చోబెట్టారా లేకపోతే నిజంగా గాయమే కూర్చున్నాడా అనేది తెలియాల్సి ఉంది. అది క్లియర్గా క్లారిటీ తోటి బీసీసీఐ కూడా ప్రకటిస్తే బాగుంటుంది దాని గురించి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రిషబ్ పంత్ లేని లోటు ఇప్పుడు తెలుస్తుందంటారా? రిషబ్ పంత్ నిజంగా వరల్డ్ క్లాస్ ప్లేయర్. కానీ అతను టెస్ట్లలో అటు ఆస్ట్రేలియా మీద,
సౌత్ ఆఫ్రికాలో, న్యూజిలాండ్ మీద, ఇంగ్లాండ్ మీద కూడా, ఇంగ్లాండ్ ఆ కంట్రీస్ మీద వాళ్ళ కంట్రీస్లో సెంచరీ తీసుకొని ఏకైక వికెట్ కీపర్. కానీ అది వైట్ బాల్ క్రికెట్కి వచ్చేటప్పటికి ఎందుకో ఆ ఫామ్ని ఇక్కడ కొనసాగించలేకపోతున్నాడు. షార్ట్స్ పోతుంటాడు, అవుట్ అవుతుంటాడు. ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా అటువంటి అటాకింగ్ బ్యాటరీ, కానీ వన్ డేస్ టీ ట్వంటీస్కి వచ్చేటప్పటికి అతని అవన్నీ నైపుణ్యం ఉంది అతని దగ్గర నిలబడి ఆడాలి అని. కానీ రిషబ్ పంత్ తొందరపడుతున్నాడు. కానీ మనకు వచ్చి నేను చూసి ఏంటంటే సుమారుగా 23 మొత్తం సంవత్సరం పాటు 1.5 ఇయర్ దాకా కూడా అతను ఆడే అవకాశాలు లేవు. నీకు సర్జరీ కూడా అయింది కాబట్టి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది యాక్చువల్గా ఢిల్లీ టు రూర్కే మధ్యలో. మొత్తానికి ప్రాణంతో బయటకు వచ్చాడు సేఫ్గా. అక్కడ పోతున్న బస్ డ్రైవర్ వాళ్ళు కాపాడారు. కానీ ఇతను మళ్ళీ టోటల్గా రికవర్ అయ్యి వచ్చి ప్రాక్టీస్ చేసి ఫిట్నెస్ సాధించి మళ్ళీ జట్టులోకి వచ్చి పునర్వైభవాన్ని తీసుకొచ్చి రాగలుగుతాడా, అది పెద్ద క్వశ్చన్ మార్క్. 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత రావడం, ఎందుకంటే అతను వికెట్ కీపరు. వికెట్ కీపింగ్ అంటే కూర్చుని లేవడం ఉంటుంది. ఆ నీస్కి అంత లోడ్ తీసుకుంటారా, అసలు ఓన్లీ బ్యాట్స్మెన్గా ఆడుతుంటాడు ఇంకా, లేదా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్గా ఆడతాడా అనేది అతను రికవర్ అయితే కానీ మనకు తెలియదు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.